రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు సిఐటియు వెల్లడించింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో శనివారం సిఐటియు జిల్లా కార్యదర్శి నేతాజీ, నగర ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు మాట్లాడారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఉద్యమం చేస్తున్న ఉద్యోగులపై దాడులు చేయడం దారుణమైన చర్య అని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీల్లో అత్యధికమైనటువంటి భాగం అమలు చేయకుండా ఉంది. దాంట్లో భాగంగా ఇటీవల పిఆర్సీ ప్రకటన సందర్భంగా కూడా ఉద్యోగుల హక్కులకి సౌకర్యాలకి తీవ్రమైనటువంటి భంగం కల్పించేటువంటి వ్యవహరించింది. అట్లాగే కనీసమైనటువంటి చర్చలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా ప్రభుత్వం ప్రకటించింది. దీని మీద రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఇటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ మీద పోరాటాలు చేస్తున్నారు. ఈ పోరాటాలన్నింటినీ కూడా సిఐటియు సంపూర్ణంగా బలపరుస్తూ ఉంది. గతంలో ఏనాడు లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో 5R కంటే తక్కువ పిఆర్ ఫిట్మెంట్ని ప్రకటించింది మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అట్లాగే 27% ఇచ్చామని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం 5R కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఆ 4% ఎరియర్స్ మొత్తాన్ని కూడా డిఏ ఎరియర్స్ కింద కట్ చేసుకుంటామని చెప్పేసి అంటే నిజంగా 5R ఇచ్చినట్టేనా అని చెప్పేసి అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే 5R ఇచ్చాం అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ఈ వాగ్దానం కూడా వెనక్కిపోయింది. సకాలంలో బీఆర్సీ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది లేదు. గతంలో ఇస్తున్నటువంటి హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ ఎలవెన్స్ను కూడా ఇప్పుడు తగ్గించి పారేసింది. సిటీ కాంపెన్సేటరీ ఎలవెన్స్ అనేటువంటి దాన్ని అసలు మొత్తానికి రద్దు చేసి పారేసింది. 70 ఏళ్ళు దాటినటువంటి పెన్షనర్స్కి ఇచ్చేటువంటి 10%, 75 ఏళ్ళు దాటినటువంటి పెన్షనర్స్కి ఇచ్చేటువంటి 15% అదనపు పెన్షన్ని కూడా రద్దు చేసి 80 ఏళ్ళు తర్వాత అదనంగా పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ రకంగా మొత్తంగా ఉద్యోగులకి ఈ బీఆర్సీ వల్ల రానున్న కాలంలో నష్టమే తప్ప అదనంగా లాభం జరుగుతున్నట్టున్నది ఏమీ లేదు. అంతేకాదు బీఆర్సీని ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఇవ్వాల్సినట్టున్న దాన్ని 10 ఏళ్ల దాకా ఇవ్వమని చెప్పేసి అనేటువంటి చెప్తూ ఉన్నారు. దీనివల్ల పర్మనెంట్ ఉద్యోగులే కాదు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా రానున్న కాలం 10 ఏళ్ల పాటు ఇక జీతాలు పెరుగుదల లేకుండా ఉండేటువంటి దానికి ఇదే జీతాలతో పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ఈ బీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సంబంధించి గత ప్రభుత్వాలు ఏదైతే వ్యవహరించిందో కమిటీలు వేసి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి కమిటీలు మంత్రులతోటి ఉపసంగం వేశారు. ఆ మంత్రులకి సలహాలు ఇచ్చేదానికోసం చెప్పేసి ఉన్నతాధికారులతో ఇంకో కమిటీ వేశారు. ఈ 2 కమిటీలు 2.5 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇంతవరకు కనీసం సూచనలు కానీ సలహాలు కానీ ఏమి రిపోర్ట్లు ప్రభుత్వానికి అందజేయలేదు. దీంతోపాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పిఆర్సీలు 10 ఏళ్ళ పిఆర్సీ అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఇప్పుడు ఇస్తున్నటువంటి అతికొద్ది జీతాలతోనే దాదాపు 10 ఏళ్ళ పాటు వాళ్ళు కుటుంబాలు గడవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పటివరకు 12 వేల జీతం వస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఇప్పుడు 15,000 3,000 రూపాయలు పెంచారు. 30% 3,000 రూపాయలు పెంచారు. ఈ 15,000 తోటి 10 సంవత్సరాల పాటు ఆ కుటుంబాలు గడవటం అంటే అర్థం చేస్తుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలి కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని చెప్పేసి అని, అట్లాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంబంధించి సమానమైన సమాన వేతన ప్రాతిపదికన వాళ్ళ జీతాలు పెంచాలి. పర్మనెంట్ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి అలవెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అలవెన్స్లన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి వర్తింపు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు.